ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే మనకి వెబ్ వెబ్బౌజన్స్ అనేవి అయితే పోస్ట్పోండ్ అయ్యి అని చెప్పేసి అంటున్నారు సో అసలు ఎందుకు పోస్ట్పోండ్ అయ్యాయి బ్యాడ్ న్యూస్ అన్న సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి సో ఒకవేళ పోస్ట్పోండ్ అయితే మళ్ళీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది దానికి కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీని వల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి మహా అయితే వన్ మినిట్ టైం పడుతుంది కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో నిర్ణయం చెప్పేమని చెప్పేసి ఉంది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించి ఫీజులు అయితే ఇంకా కూడా మనకి ఫిక్స్ చేయలేనట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ చూడండి మనకి మొత్తం కానీ ఇంకా మనకి తొంభై ఐదు కళ అనుబంధం గుర్తింపు రాలేదు అలాగే ఈ నెల ఎనిమిది నుంచి విభాసన ప్రక్రియ నమోదు కావాల్సి ఉన్నగా పూర్తి కాని ప్రక్రియ అంటే మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో సో మీరు ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మనకి పదో తారీఖు వరకు కూడా సర్టిఫికేషన్ ఉంటుంది బట్ ఆప్షన్ ఎంట్రీ చూసుకుంటే ఎనిమిదో తారీఖు నుంచి మెయిన్ థింగ్ మనకి ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా రిజిస్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాకపోతే ఆప్షన్స్ అనేది ఏంటి మన కాలేజ్ పరంగా మనం అయితే వెబ్బాషన్స్ అయితే పెట్టుకోవాలి కానీ ఇప్పుడు వచ్చిన ఆర్టికల్లో చూసుకుంటే వెబ్ వెబ్సి సంబంధించి మనకి ఇక్కడ నమోదు కావాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పేసి అన్నారు ఇంకా తొంభై ఐదు కాలర్స్ అంటే నైంటీ ఫైవ్ కాలర్స్ ఇంకా కూడా మనకి దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే అయితే ఇంకా రాలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూసుకుంటే సో మీరు ఇక్కడ చూడండి మనకి శుక్రవారం రాత్రి తొంభై ఐదు కళాశాల అనుబంధం గుర్తింపు రాలేదు అండ్ మొత్తం చూసుకుంటే మనకి విశ్వవిద్యాలయ గుర్తింపు తర్వాత వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఆ తర్వాత కళాశాల సీట్లు జాబితాలు ఉత్తర్వులు ఇవ్వాలి ఈ ప్రక్రియ అంతా రెండు రోజుల్లో పూర్తి చేస్తేనే ప్రవేశాల కౌన్సిల్ ముందుకు సాగుతుంది లేదంటే వెబ్ ఇచ్చుకల నమోదు వాయిదా వేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ చూడండి ఇంకా మన నైంటీ ఫైవ్ కాలేజ్ అయితే మనకి ఇంకా కూడా గుర్తింపు అయితే రావాలని చెప్పేసి అన్నారు ఒకవేళ లేదంటే ఖచ్చితంగా మనకి వాయిదా అయితే వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి చాలా మంది వెబ్ వెబ్బాసన్స్ అనేవి అయితే ఎంటర్ చేస్తారు సో అందులో ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే చాలా మంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే కాలేజ్ లేనప్పుడు మనకి వెబ్ వెబ్బాసన్స్ అనేవి విధంగా ఇస్తారు సో ఇవ్వలేము కదా సో అందుకోసం మనకి ఇంకా కూడా మనకి ఇందులో ఫీజు సంబంధించి నుంచి కానీ కాలేజ్ సంబంధించి కానీ మనకి క్లారిటీ లేదు కాబట్టి మనకి వెబ్ వెబ్బాసెన్ సంబంధించి అయితే వాయిదా వేయాలంటే పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అంటున్నారు సో పోస్ట్ పోన్ చేసినా మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మ్యాక్సిమం మనకి ఒక త్రీ టు ఫోర్ డేస్లో మనకి మొత్తం కూడా సెట్ అయిపోతుంది ఆ తర్వాత మనకి వెంటనే కూడా కండక్ట్ చేస్తారు ఎందుకంటే మనకి తొందరగా కండక్ట్ చేయాలి ఇప్పటికీ డిలే అయితే అయింది సో ఖచ్చితంగా మనం తొందరగా కండక్ట్ చేయాలి కాబట్టి వెంటనే అయితే మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా మనకి తొందరలోనే ఒక అప్డేట్ అయితే వస్తుంది సో వెబ్ పోస్ట్ పండు ఉన్నాయి కానీ లేదంటే ఇదంతా కూడా కన్ఫర్మ్ అయిపోతే ఇంకా ఏదో విధంగా మనకి ఎనిమిదో తారీఖు వెబ్ వెబ్బాషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇట్లా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాబాయ్ నౌ